ధాన్యం సేకరణపై కేంద్రం వర్సెస్ రాష్ట్రమన్న పరిస్థితి మొదటిసారి తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు ధాన్యం చివరిగింజ వరకు కొన్నామని చెబుతూ వచ్చిన రాష్ట్ర సర్కారు ఇప్పుడు ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం సరిగా రియాక్ట్ అవడం లేదంటూ చెబుతోంది. అసలు ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఎప్పుడో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒప్పుకుందని, ఆ ప్రకారం సేకరించేందుకు రెడీ అని బీజేపీ నేతలు క్లారిటీ ఇస్తున్నారు. ఒప్పందం లెటర్స్ ను చూపిస్తున్నారు. తెలంగాణలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం కొంటదా కొనదా? నువ్వు వరి పండించమని బాధ్యతారహితంగా చెప్పిన మాట నిజం కాదా? యాసంగిలో వడ్లు పండించండి, మెడల మంచి కొనిపిస్తామని అన్నమాట వాస్తవమా కాదా? నువ్వు దాని నుంచి పారిపోయినవా? ఆన్సర్ ఇట్ ఫస్ట్. నువ్వు కొనాన్ని నిరాకరిస్తున్నది ఏంది? నాకు అర్థం కాదు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండితే దాన్ని నేను కొనా అంటూ నీ సాధకంటానికి. తెలంగాణలో పండే వడ్లు కొంటవా కొనవా? సింపుల్ ముచ్చట. సమస్య అంతా రబీ సీజన్ లో చేతుకొచ్చే ఉప్పుడు బియ్యం గురించే జరుగుతోంది. బాయిల్డ్ రైస్ ను కొనబోమని గతంలోనే రాష్ట్రానికి ఎఫ్సీఐ ప్రత్యేకంగా చెప్పిన విషయాన్ని, అదే సమయంలో రాష్ట్ర సర్కార్ కూడా ఒప్పుకున్న విషయాన్ని బీజేపీ నేతలు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. దగ్గరుండి రైతు సమన్వయ సమితులతో చివరి ధాన్యపు గింజ వరకు కొనేలా చూస్తామని పోయిన సీజన్ వరకు చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు వడ్ల కొనుగోళ్ల అంశాన్ని పూర్తిగా ఢిల్లీ వైపు మళ్లించారు. దీన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చారు. పంజాబ్ తర్వాత ఎక్కువ ధాన్యం తెలంగాణ నుంచే సేకరిస్తున్న విషయాన్ని జనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ యొక్క బియ్యం సేకరణలో ఈ రోజు మోడీ గారి ప్రభుత్వము ఒక తెలంగాణ రాష్ట్రానికి 26,641 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అంటే బియ్యం సేకరణలో ఇది ప్రజలకు రైతులకు వ్యతిరేకంగా ఉన్నదా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బైల్ రైస్ గా మార్చేది రైస్ మిల్స్, కాబట్టి మీ రైస్ మిల్స్లలో ఎక్విప్మెంట్ మార్చండి, మిషనరీ మార్చండి, దాన్ని బైల్ రైస్గా మీరు తీయకండి, రా రైస్గా మీరు ఇవ్వండి. కాబట్టి ఇక్కడ కూడా డిమాండ్ లేకుండా పోతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం నష్టం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అల్టిమేట్గా ప్రజల డబ్బులేవి, కాబట్టి రా రైస్ ఇవ్వండి, ఎన్నైనా తీసుకుంటాము, కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు బైల్ రైస్ తగ్గించాలని చెప్పారు. రాష్ట్రంలో ఖరీఫ్ పంటకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 40 లక్షల టన్నుల రా రైస్ అంటే 60 లక్షల టన్నుల వడ్ల సేకరణకు ఓకే చెప్పింది. ఆ లెక్కన వడ్ల సేకరణకు రాష్ట్రంలో 6,000కు పైగా కొనుగోలు కేంద్రాలు తెరవాల్సి ఉండగా, ఇప్పటిదాకా కేవలం 2,780 కేంద్రాలనే రాష్ట్ర ప్రభుత్వం తెరిచింది. 4 లక్షల టన్నుల వడ్లు మాత్రమే కొన్నది. తెరచిన ఆ కొన్ని సెంటర్ల వద్దకు రైతులు తమ వడ్లను అమ్ముకుందామని వెళ్తే టోకెన్ల పేరిట వెయిటింగ్ తప్పడం లేదు. దీంతో రైతులు తక్కువకే మిల్లర్లకు అమ్ముకుని నష్టపోతున్నారు. కొందరైతే రోజుల తరబడి పడిగాపులు కాస్తూ ప్రాణాలు పోయేదాకా పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2 నెలల ముందే వానాకాలం వడ్ల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందనే దానిపై వివరాలు అడిగి తీసుకుంది. 53.33 లక్షల ఎకరాల్లో వరి సాగిందని, 1.27 కోట్ల టన్నుల ధాన్యం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీని ప్రకారం అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న వరి దిగుబడికి తగ్గట్టుగా తెలంగాణ నుంచి 40 లక్షల టన్నుల రా రైస్ తీసుకుంటామని, ఆ మేరకు 60 లక్షల టన్నుల వడ్ల సేకరణకు సెప్టెంబర్లోనే ఎఫ్సీఐ ఓకే చెప్పి కొనుగోళ్లు జరపాలని రాష్ట్ర సర్కార్కు చెప్పింది. సాగు లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఇవ్వకపోవడంతో 40 లక్షల టన్నుల రా రైస్ కు అనుమతించినట్లు ఎఫ్సీఐ చెప్తున్నది. తెలంగాణ నుంచి ముందు 32.43 లక్షల టన్నుల రా రైస్ కు ఓకే చెప్పామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తితో దాన్ని 40 లక్షల టన్నులకు చేర్చామని అంటున్నారు. అయితే కొనుగోళ్లు ప్రారంభించే సమయానికి సాగు మరింత పెరిగిందని, దీంతో దిగుబడి ఇంకా ఎక్కువగా వస్తున్నందున 90 లక్షల టన్నుల రా రైస్ తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ ఎఫ్సీఐ ని కోరింది. 15 నుంచి 20 రోజుల గ్యాప్ లోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా సాగు విస్తీర్ణం ఎక్కువగా చూపటంతో వివరాలు మరోసారి పంపాలని ఎఫ్సీఐ కోరింది. ఎఫ్సీఐ టార్గెట్ ప్రకారం 60 లక్షల టన్నుల వడ్లు రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉన్నా ఆ దిశగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం లేదన్నది ఇప్పటి మాట. ఇప్పుడు ఈ టైంలో మీరు లోల్ పెట్టుకొని ధాన్యాన్ని ఆపితే అలా మబ్బత్తుంది, తుఫాన్లు ఎత్తున్నాయి, మీకే తెలుతలేదా? ప్రభుత్వాలు తెలుతలేదా? రైతులు ఏం కావాలి? ఇప్పుడు వరదత్తది ఇదంతా కొట్టుకుపోతుంది, ఏం కావాలి? రైతులు సద్దులు పట్టుకోవాలి, చనిపోతున్నారు కూడా కళ్ళల కడవాడిని హార్ట్ అటాక్ వచ్చి. ఇప్పుడు కేంద్రం నుంచి వెళ్ళి బీజేపీ దేవాలి అంటు, ఆ కేంద్రంలో కూడా ఈ టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు కదా, వీళ్ళ మెజారిటీ కూడా ఉన్నది కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు అడగాలి, మీరు కొట్లాడాలి. ఏదైనా ప్రతిపక్షం ఉన్నప్పుడే పనులు అయితే అని మీరు అడగాలి. దాన్ని ఆయన దేవాలే, మాకు ఈయన దేవాలే లెటర్ అంటే ఎవరు చెప్తారండి? ఇన్ని రోజులు వాళ్ళు లెటర్ తెస్తేనే ఈయన ఉన్నాడా? ఖరీఫ్ సాగు విస్తీర్ణం పెరిగితే అందుకు తగ్గట్లు వివరాలిస్తే మరింత ధాన్యం సేకరించేందుకు ఎఫ్సీఐ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. గతంలో ఇచ్చిన రిక్వెస్టుల ప్రకారం సేకరణను పెంచారు.
समस्या अंता रबी सीजन लो वच्चे बॉइल्ड राइस चुट्टे तिरुगुतोंदी। इप्पुडु खरीफ धान्यं कोनुगोळ्ळपै राष्ट्र सरकार वेगंगा अडुगुलु वेयकपोवडंपै रैतुल्लो तीव्र आग्रहं व्यक्तमवुतोंदी। ఆవులావులు కొట్టాడి లాలకాలికి కొట్టాడు వాడు మోడీ సాబు మీద నువ్వు చెప్తావు నీ మీద ఆలు చెప్తారు ఇటు బండి సంజయో దిక్కు నువ్వో దిక్కు కొట్లాడి మరి రైతుల నాశనం చేస్తారా ఇవి నేను కొంటా అని చెప్పి ఎన్నడుస్తుందో 7 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి గింజ కొంటా గింజ పోకుండా కొంటా అన్నావు మరి ఇప్పుడేమో సెంట్రల్ గవర్నమెంట్ అంటాంటాంది అంట అంటావు ఇప్పుడు మరి అప్పుడు కొనలే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడే కొన్నదా ఇప్పుడే కొన్నంటందా ఎందుకు కొన్నంటంది అప్పుడు కొన్నంది ఇప్పుడు కొన్న నువ్వే కొంటానని చెప్పి ప్రగాల్ బాల్ బాల్కిం అప్పుడు మరి ఇప్పుడేందుకు అంటలేవు ఆ మాట సెంటర్ మీద పెడతానే ఎందుకు సెంటర్ ఇగోను ఇప్పుడు ఉన్న కాడికి సెంటర్ కొనే కాడి సెంటర్ కొంటది ఇప్పుడు కొనే కాడి నువ్వు కొను కొంటే రైతులు బాగుపడతారు రైతులు రాజులు చేస్తావు ఏది ఇదేనా రాజులు చేసేది రాజు ఎట్లా అవుతాడు రాజు నువ్వు రైతు బంధు చేస్తా అని చెప్పి సబ్సిడీలు అన్నీ ఎగబెడితే ద్వారా సబ్సిడీలు దాని మీద దీని మీద ఎరువుల మీద అన్ని వీకే రైతు బంధు ఒక్కటి చూపిస్తాను ఇక్కడ ఇట్లా చూపిస్తాను అంతే రైతు బతుకుతేనే దేశం బతుకుతుంది రైతు అన్నం పెట్టేటోడు దేశం బతుకుతుంది ఆ దేశం బతుకుతే అందరం బతుకుతాం నువ్వులు మక్కలు అవేంటి నువ్వు అలాంటివి అవేంటివి ఇవాంటివి ఏమో చెప్తావు నువ్వు అన్ని తలకాయ ఒప్పుకుంటా అన్ని మరి ఇప్పుడెందుకు అట్లా వండాయి పండి చూద్దాం నువ్వు పండించినాక మేము చేయకపోతే అప్పుడు అడుగురి రబీలో పండించే ధాన్యాన్ని సేకరించబోమని గతంలోనే కేంద్రం చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇవ్వడం రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని రాష్ట్ర సర్కార్ చెప్పడం ఇవన్నీ గందరగోళానికి దారితీశాయి రాబోయే సీజన్ సంగతి అటుంచితే ఇప్పుడు పండిన వడ్లను సేకరించే విషయం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి రాష్ట్ర సర్కార్ సరిగా సేకరించకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది ప్రస్తుతం క్వింటాల్ వడ్లకు 1940 కనీస మద్దతు ధర ప్రకటించగా మిల్లర్లు 1200 నుంచి 1300 మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఎకరా వరి పెట్టుబడి గత ఏడాది 35,000 నుంచి 41,000 రూపాయల వరకు ఉండగా ఈ ఏడాది మరో 5,000 రూపాయల వరకు పెట్టుబడి భారం పెరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ వడ్లు సరిగా సేకరించకపోతే నష్టాల బారిన పడే ప్రమాదం ఉంది యాసంగి వడ్లు దేవుడెరుగు ఇప్పుడు ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపైనే రాజకీయం నడుస్తోంది తాము ఒకటి చెప్తే కేంద్రం ఇంకా రియాక్షన్ ఇవ్వలేదని కేసీఆర్ అంటున్నారు దీంతో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై మరింత గందరగోళం వచ్చేలా మాట్లాడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు వచ్చిన వడ్లను కొనేందుకు గతంలోనే ఎఫ్సీఐ క్లారిటీ ఇచ్చినా ఎందుకు సరైన సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు ఎండకు ఎండి వానకు తడిసి ధాన్యం పరిస్థితి మారిపోతుందని అంటున్నారు గతంలో తాలు తప్ప తేమ అంటూ కొర్రీలు పెట్టిన పరిస్థితి కనిపించిందని ఇప్పుడు కూడా అలాగే నష్టపోయే పరిస్థితి వస్తుందని రైతులు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఇట్లా చెప్పుడు కరెక్ట్ కాదు ఇలా కాళేశ్వరం గడ్డిను 100,000 కోట్లు చేసాడు ఎందుకన్నా ఎవరి గురించి అన్న రైతు వేదికలు కడుతున్నా ఇప్పుడు వరే పండింది రైతు వేదికలు ఎందుకన్నా ఈ ఎంఆర్ఓలు ఎందుకు ఏడీ వాళ్ళు ఇవన్నీ ఎందుకన్నా రైతులను బికారు చేస్తున్నా ఏమని అంటే పాలిటిక్స్ అంటారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటారు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు టోటల్ గా తెలంగాణ మొత్తంలో ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుందన్న ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఇలా ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ అదే పద్ధతుల్లో ఆ మాటకు కట్టుబడి ఉండి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క పంటలన్నింటి కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది శుద్ధి చేసిన ధాన్యాన్ని మాత్రమే తూకం వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో ధాన్యం నాణ్యతను పరిశీలించే బాధ్యతను వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు మార్కెటింగ్ శాఖ సరఫరా చేసే ధాన్యం శుద్ధి యంత్రాలు కొనుగోలు కేంద్రాలకు సరిపడా లేవు దీంతో చాలా చోట్ల రైతులు ఆందోళనలు చేస్తున్నారు నాణ్యత కల్తీ గింజలను తొలగించాలని చెప్పడంతో రైతులకు అదనపు భారంగా మారుతోంది కొన్ని మండలాల్లో రైతులు కేంద్ర నిర్వాహకులు మిల్లర్ల సమన్వయంతో క్వింటాలకు 2-3 కిలోల తరుగుతో తూకం వేస్తున్నారు చాలా మంది రైతులు ఈ బాధలు పడలేక ప్రైవేట్ వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటున్నారు ఉంది ఏ రాజకీయము చేసినా గాని ఆ మనుషుల కాడికి రాజకీయం కాడికి జేవులు నింపుకుంటారు నాకైతే మేలు చేసడం లేదు రైతులు ఇప్పుడు మీరు ఎమ్మడే ఏదో ప్రభుత్వం అది మార్కెట్ ఏర్పాటు చేసి ఎమ్మడే ఉంటే బాగుంటది యాసంగిలో వరి పంట వేయొద్దంటే యుద్ధమేనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వరి కాకుండా ఇతర పంటలేవి తమ దగ్గర పండించడం సాధ్యం కాదని కావాలంటే తమ భూములన్నీ సర్కారు వారే కౌలుకు తీసుకొని వరి కాకుండా ఏ పంటలు పండిస్తారో ఓ 2 ఏళ్లు పండించి చూపించాలని సవాల్ విసురుతున్నారు సీఎం కేసీఆర్ తీరుపైన రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నెల రోజులు కావస్తున్నా కూడా మార్కెట్ యాజమాన్యం గాని మరి మా గ్రామ సంఘాలు కూడా వారి ఆధ్వర్యంలో కూడా తెరవమని ఇంతవరకు కూడా ఏం చెప్పలేదు మేము గత నెల రోజుల నుంచి వరి ధాన్యాలను ఆరబెడుతున్నాం కవర్లు మూస్తున్నాం చేస్తున్నాం వర్షాలకు నాశనం అవుతుంది మా పంటను మమ్మల్ని రక్షించి మా పంటను ఆదుకోవాల్సింది మా ధాన్యాన్ని తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం
రాష్ట్ర ప్రభుత్వం 2020-21 యాసంగిలో మొదట వడ్లు కొనుగోలు చేయలేమని చెప్పింది. అయితే ఎఫ్సిఐ తీసుకుంటామని ఆమోదం తెలపడంతో 6300 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 94 లక్షల టన్నుల వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. అయితే ఇప్పుడు ఖరీఫ్ ధాన్యం కొనడం పైన వెనక ముందు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్రం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మాత్రమే బియ్యాన్ని సేకరిస్తుంది. మిగతా రాష్ట్రాలు తమ వరకు పండించుకోవడము లేక లోటు ఉండటమో జరుగుతూ వస్తోంది. రాష్ట్రాల చౌక డిపోలకు ఎఫ్సిఐ ద్వారా ఇంతకాలం బియ్యం సరఫరా చేస్తూ వస్తున్నారు. వేరే పంటలు పెట్టమంటున్నారు, వేరే పంటలకు దానికి ఏదో గిట్టుబాటు ధర చేసి ఇగో ఇలా ఇస్తారా, లేదు మేము కొంటాము దీనికి ధరకు, లేకపోతే ఉల్లిగడ్డ ఇస్తారా మేము ఈ ధర కొంటాము అనే ఒక ఉద్దేశం చెప్తున్నాను. దాని మీద భరోసా మేము చేయగలుగుతాం. ఇప్పుడు చెరుకు లేబు చెరుకు దొక్కమంటారు, చెరుకు దొక్కితే లేబర్ దొరకరు, లేబర్ దొరక ట్రాక్టర్ దొరకది, అన్ని యాసకు వచ్చే వరి పంట మీదనే కొంచెం మాకు మంచిగా అనిపిస్తుంది. వరి పంటనే పెడదాం అనుకుంటున్నాం మేము. ఇప్పుడేమో వద్దన్నది ప్రభుత్వం, వద్దన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి, నీళ్లు ఉన్నాయి మస్తున్నాయి, పోయినసారి 2 ఏళ్ళు మొత్తం నీళ్ళు లేకుండా ఎండిపోయింది సార్, నీళ్ళు మస్తున్నాయి, పొలం చేసే అవకాశం లేదు, మాకు ఏం చేయాలి మేము. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ పంటల దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడే ఎఫ్సిఐ ఆహార ధాన్యాల సేకరణ చేస్తూ వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు తగ్గుతున్నాయి. ఇప్పుడు ఇష్యూ అంతా బాయిల్డ్ రైస్ చుట్టే వస్తుంది. వచ్చే 3-4 ఏళ్లకు సరిపడా నిల్వలున్నాయని, 2021-22లో ఏ రాష్ట్రం నుంచి కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం కొనుగోలు చేయబోమని గత నెలలోనే ఎఫ్సిఐ అన్ని రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు ప్రత్యేకంగా తెలిపింది. ఖరీఫ్ ధాన్యం మాత్రం కొంటామని స్పష్టత ఇచ్చింది ఎఫ్సిఐ. మన రాష్ట్రంలో రబీ సీజన్ లో పండించే రకంలో 90% ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా వాడతారు. ఖరీఫ్ లో వచ్చే ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మారుస్తారు. ధాన్యాన్ని కళ్లంలో ఎండబెట్టి తేమను తొలగించి నేరుగా రైస్ మిల్లో మిల్లింగ్ చేయగా వచ్చిన బియ్యాన్ని రా రైస్ గా చెప్తారు. ధాన్యాన్ని స్టీమ్ ద్వారా ఉడికించి మిల్లింగ్ చేయగా వచ్చిన బియ్యాన్ని ఉప్పుడు బియ్యంగా చెప్తారు. మన దగ్గర మిల్లింగ్ లో ఎక్కువగా బాయిల్డ్ రైస్ బయటకు వెళ్తుంది. వరి లేకపోతే మా నుండి కాదు, వరి ఎంతవరకైనా కొనాలా మీరు, కొనుగోలు చేసి తొందర సెంటర్లు చూసి ఇడిస్తేనే మాకు గిట్టుబాటు ధర. వర్షాకాలం, ఆ వర్షానికి ఏమవుతుంది అంటే బొడ్డూరు రాలిపోతాయి, కుప్పలు వేసుకుంటాము, వరకాలుగా పనికి కూడా అవకాశం లేనట్లు అయిపోతుంది. మేము ఎట్లా బతకాలి, రైతుము రైతును ముందర చేస్తలేరు, మరి మళ్ళీ ఏం చేస్తారు సార్ మీరు? రైస్ ను కేరళ, తమిళనాడులో ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ఎఫ్సిఐ కొంటూ వస్తుంది. అయితే గత 2 ఏళ్లుగా తమిళనాడు, కేరళలోను ధాన్యం దిగుబడులు పెరిగాయి. దీంతో లోకల్ గానే బాయిల్డ్ రైస్ దొరుకుతుంటే పక్క రాష్ట్రాల నుంచి సేకరించే అవకాశం ఉండదు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఎఫ్సిఐకి ఎదురైంది. అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఏపీకి ముందస్తుగా చేరవేసింది. రబీలో వేసిన వరి పంట చివరి దశకు వచ్చేసరికి ఎండల తీవ్రత పెరిగిపోతుంది. దీంతో గింజ పెలుసుగా మారి మిల్లులో ఆడించినప్పుడు నూకలు ఎక్కువగా వస్తాయి. 100 కేజీల ధాన్యం మిల్లింగ్ చేస్తే 40-50% నూక వస్తుందని మిల్లర్లు చెప్పే మాట. అంటే సగమే మంచి రైస్ బయటకు వస్తుండగా మిగతాదంతా నూకలే. దీంతో నష్టమే వస్తుంది. అందుకే బాయిల్ చేసి అమ్మడం మొదలు పెట్టారు. దీనికైతే 100 కేజీల ధాన్యానికి 68 కేజీల వరకు బియ్యం వస్తాయి. ప్రభుత్వం ఏం చేయాలంటే వచ్చిన వడ్లను వచ్చినట్లు పెట్టేస్తే ఇలాంటి పరిస్థితి ఉండదు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంటర్ల సంఖ్యను పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కొనుక్కోపోతే ఇప్పుడు మీ అప్పుల పాలు ఉరే ఇంకేమున్నది? ఇప్పుడు ఇవ్వలు కమ్మాలి, ఇవ్వాలి ఇన్ని రోజులు ఇట్లా కొనాలి, గదే విధంగా కొనాలి, ఇంకా ముందైనా వాళ్ళే కొనాలి తప్ప ఎవరికేయాలి, ఇవ్వలు కమ్మాలి. ప్రత్యామ్నాయ పంట వేయాలంటే వరిలో వేరే పంట పండదు. ఎందుకంటే జాలు భూములు ఏ భూమి వరికి వరే పంట వరి చేసిన పొలం బాబది చెలుక ప్రత్యామ్నాయ పంటలు ఏ రాదు. ఎందుకంటే అది జాలు భూములు లాంటిది. గడ్డ భూములు అయితే గడ్డ భూములు కాదు, పొలాలకు ప్రత్యామ్నాయ పంటలు అసలే వర్కౌట్ కాదు. మరి ఏ విధంగా కేసీఆర్ అంటున్నా కానీ అదైతే కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. కాలం ఏదైనా తమ భూముల్లో వరి తప్ప మరొకటి పండదని రైతులు తెగేసి చెప్తున్నారు. వరి పండిస్తాం, కొనాల్సిందే అని అంటున్నారు. వరి వద్దు, వేరే పంటల వైపు వెళ్లాలని సీఎం కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. అయితే వేరే పంటలకు సంబంధించి ఏర్పాట్లు లేవని, విత్తనాలు లేవని, తమ భూముల్లో ఇతర పంటలు పండించే పరిస్థితి లేదని, వేరే పంటలకు సరిపడినంత పెట్టుబడి ఉండదని, విత్తన సబ్సిడీ ఎత్తేశారని, పంటల బీమా లేదని, ఇలా రకరకాల కారణాలను రైతులు చూపిస్తున్నారు. మరి వీటికి సమాధానం రావాల్సి ఉంది. రాష్ట్రంలో రబీ సీజన్ లో వరి తప్ప వేరే పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తూ వస్తోంది. అయితే ఉన్న ఫలంగా పంటల మార్పిడి సాధ్యం కాదన్న విషయం సర్కారుకు తెలుసు అని రైతులు అంటున్నారు. అయితే రాష్ట్రంలో జోన్ల వారీగా ఏ పంటలు ప్రతిపాదించాలనే అంశంపై ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ పరిధిలో ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల,
పెద్దపల్లి, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను చేర్చి వీటిలో వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయించాలనుకుంటున్నారు. సెంట్రల్ తెలంగాణ జోన్ పరిధిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ పండించేలా చూడనున్నారు. దక్షిణ తెలంగాణ జోన్ పరిధిలో మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నల్గొండ, సూర్యపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నారాయణపేట జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో వరి బదులు వేరుశెనగ, సన్ఫ్లవర్, శనగ, పెసర సాగుకు రైతులను సన్నద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. వరికి బదులుగా నూనె గింజలు, పప్పు ధాన్యాలు సాగు చేయాలని చెప్పడమే తప్ప అవి సాగు చేస్తే గిట్టుబాటు ధర వచ్చేట్లు చూస్తామని భరోసా ఏమీ ఇవ్వడం లేదు. వరి వేయకుండా చూడడమే ప్రణాళిక అనుకుంటోంది తప్ప వేయాల్సిన పంటకు అండగా నిలబడే దిశగా ప్రణాళికలు ఉండడం లేదు. దీంతో రైతుల్లో అభద్రత భావం కనిపిస్తోంది. వరికి బదులుగా వేయాల్సిన పంటకు విత్తన సబ్సిడీలు ఇవ్వాలి, పండిన పంటను గిట్టుబాటు ధరకు కొనాలి, లేదా మార్కెట్లో వాటికి గిరాకీ ఉండే విధంగా అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాలంటున్నారు. ఇవేమీ లేకుండా ప్రత్యామ్నాయ పంటలంటే అధిక పెట్టుబడి భారం రైతులపై పడుతుంది. పంటలు మంచి ధరకు అమ్ముడుపోతాయన్న గ్యారంటీ ఉండదు. వ్యాపారులు సిండికేట్గా మారి పంటలు వేసే సమయంలో ధరలు పెంచుతారు. మార్కెట్కు ఉత్పత్తుల తాకిడి పెరగగానే దించేస్తారు. అందుకే రైతులు వెనకడుగు వేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు ఏమి వేసినా పండేయాలి, ఎందుకంటే జాలు భూములు కదా. వరి పండే పండే దాంట్లో ఏ పంటలు పండే, వరి పంట వద్దన్నందుకు ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా ఏర్పాటు చేయాలి. మరి సీడ్ అవన్నీ ఇప్పిస్తే అదనే వేస్తారు. ఇంతవరకు అయితే అవి కూడా రాలేదు. ఇప్పుడు ఏమంటే ప్రత్యామ్నాయ పంటలు చెప్పిన పునాస పంటలు ఏంటంటే అవి కూడా ఏం సీడ్ రాలేదు కుమార్ చెప్తాను చెప్పిన వాళ్ళు. ఆలోచించి వాళ్ళే ప్రత్యామ్నాయ పంటలు ఏదైనా ఆలోచించి మాకు రైతులకు ఇచ్చేటట్టు చేయాలి. మన దగ్గర వరి సాగు విస్తీర్ణం పెరిగింది తప్ప ఉత్పాదకత పెరగలేదని సైంటిస్టులు అంటున్నారు. ఎరువులు ఎక్కువగా వాడే రాష్ట్రం కూడా మనదే అంటున్నారు. 1 కిలో ఎరువు వాడితే గతంలో 16 కిలోల దిగుబడి వచ్చేదని ఇప్పుడు 9 కిలోలకు తగ్గిందంటున్నారు. ప్రత్యామ్నాయ పంటల్లోనూ సాగు వ్యయానికి మార్కెట్లో లభిస్తున్న ధరకు వ్యత్యాసం ఉంటుంది. 2021-22 సంవత్సరంలో వరి సాగుకు ఎకరానికి 38,202, మొక్కజొన్న 22,744, కంది 14,482, పత్తి 35,788, సోయాబీన్ సాగుకు 17,114 ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ మద్దతు ధరలు మాత్రం అలా లేవంటున్నారు. రబీ సీజన్ అంటేనే అకాల వర్షాలు, వడగండ్ల కాలం. రైతులు ప్రత్యామ్నాయం వైపు వెళ్లాలంటే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఏపీ, గుజరాత్, బెంగాల్ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా పంటల బీమా పథకాలను ప్రత్యేకంగా రూపొందించి అమలు చేయాలని, బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలనే ప్రతిపాదనలు నిపుణుల నుంచి వస్తున్నాయి. అడవి పందులు, కోతులతో కలిగే పంట నష్టాన్ని కూడా బీమా పరిధిలోకి తీసుకురావాలని, కూరగాయలు, పండ్ల తోటలకు కూడా పంటల బీమా పథకం వర్తింపజేయాలని అంటున్నారు. అలాంటి పరిస్థితి వస్తేనే ప్రత్యామ్నాయ పంటలపై ఆలోచన చేస్తారని చెబుతున్నారు. 24 గంటల కరెంట్ ఉన్నది. మా భూములు వరికి తప్ప వేరే పంటకు పనికి రావు. నెక్స్ట్ క్రాప్ వేరే ఏది వేసినా అసలు ఏ ఉల్లిగడ్డ ఉన్నది దానికి ఎంత ధర ఉంటుందో మాకు ఆ టైంకు తెలియదు. అష్ట కష్టాలు పడి ఏదో చేసి కష్టపడి పండిస్తాం. అప్పటికి ఉల్లిగడ్డ కూడా ఎక్కువ ఉన్నది మేము కొనమని ప్రభుత్వం అంటే మేమేం చేయాలి? ఉల్లిగడ్డ కావచ్చు, చెరుకు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏ పంట అయినా కూడా గిట్టుబాటు ధర లేవు. మేము మార్కెట్లో వెళ్ళి ఎక్కడ అమ్ముకోవాలో మాకు తెలియదు. ఈ పంటలకు ఏదానికి కూడా ఎప్పుడు మార్కెట్లో ఎంత ధర ఉంటుందో దానికి తెలియదు. స్టాక్ పెట్టుకోవడానికి మా దగ్గర ఎలాంటి స్థలాలు లేవు. కాబట్టి యాసంగి అయినా మేము వరి లేకపోతే మేము బీళ్లు వేసుకోవాలి. బీళ్లు వేసుకొని ఏమంటే రైతులు ఇప్పటికే నష్టపోయినాం, నష్టపోతున్నాము. మా జీవిత కాలం నష్టమేనా? మాకు వరి తప్ప మాకు వేరే పంటలు వేసే ఆస్కారం లేదు. కూలి చేయాలన్నా కానీ మేము మళ్ళీ రైతులం, ఇంకొక రైతు దగ్గరనే కూలి చేయాలి. మాకు ఆ అవకాశం కూడా లేదు. బట్టా బొట్టా తిండి కూడా ఖరాబ్ అయిపోతాయి. తెలంగాణ ప్రభుత్వం సీడ్ సబ్సిడీని ఎత్తివేసింది. గతంలో విత్తనాలను 33% నుంచి 50% వరకు సబ్సిడీతో ప్రభుత్వమే పంపిణీ చేసేది. కానీ ఇప్పుడు అవసరమైన విత్తనాల కోసం ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇక కొత్త పంటల విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఒక్క రైతు బంధు ఇచ్చి మిగతావన్నీ కట్ చేశారని రైతులు అంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేద్దామంటే విత్తన సబ్సిడీ లేదు. అదే సమయంలో సాగుకు అవసరమైన వ్యవసాయ పరికరాల ధరలు మండిపోతున్నాయి. పైపులు, స్ప్రింక్లర్లు, మోటార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఉద్యాన పంటలు, కూరగాయల సాగుకు స్ప్రింక్లర్ల సెట్లు, బిందు సేద్యం పరికరాలు, పైపులను రాయితీపై రైతులకు అందించి సపోర్టుగా ఉండేది. కానీ కొన్నేళ్లుగా రాయితీపై ఈ పరికరాలు ఇవ్వకపోవడం రైతులకు భారంగా మారింది. ఇప్పుడు ప్రత్యామ్నాయం అంటే సాగు ఖర్చు పెరగడం, పంటను కాపాడుకోవడం, మంచి ధరకు అమ్ముకోవడం, ఇవన్నీ రిస్కుతో కూడిన పనులని రైతులు చెబుతున్నారు. అందుకే వేరే పంటల జోలికి వెళ్లబోమంటున్నారు.